తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో విధుల్లో చేరిన సచివాలయ ఉద్యోగులకు స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ముమ్మిడివరం మండల అభివృద్ధి అధికారి రాంబాబు అధ్యక్షతన జరిగిన శిక్షణా కార్యక్రమంలో ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉద్యోగాల ఎంపికల్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం మరియు లంచగొండితనం లేకుండా జరగడం దేశ చరిత్రలోనే గర్వించదగ్గ విషయమని, అవినీతికి తావు లేకుండా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ ఉద్యోగులుగా ఎంపికైన మీరు నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అంతే కదా, గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు మనకు మీకు సంబంధం చూడాలన్నా మీ అమ్మా నాన్నగారు ఆలోచిస్తారు. అంతే కదా, ఆడపిల్లలు ఇవ్వాలంటే గవర్నమెంట్ ఉద్యోగం అయితే అది 10,000 తీసుకున్నా చాలా బాబు చేసేద్దాం, 10 కోట్లు ఆస్తున్నా వద్దు, ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలు. సుమారుగా 10 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ, అలాంటి కళని ఇవాళ సాకారం చేసి పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు. గత 10 సంవత్సరాలుగా మనం చూస్తాం ఎక్కడ కూడా నోటిఫికేషన్స్ లేవు, ఎక్కడ కూడా ఎగ్జామినేషన్స్ పెడుతున్నారు, ఎక్కడ కూడా ప్లేస్మెంట్స్ ఎక్కడ కూడా లేవు. దానికి ప్రధానమైన కారణం నాయకుల్లో చిత్తశుద్ధి లేకపోవడం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇవాళ ఇంతమంది యువరక్తాన్ని ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం అంటే నిజాయితీని పెంచి పోషిస్తున్నాడు ఇవాళ మన నాయకుడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వర్కింగ్ స్టైల్ మీ అందరికీ తెలుసు. ఫస్ట్లో మేము కూడా ఊహించలేదు, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఓ నాయకుడు ఉంటాడు, నాయకుడు అంటే కార్యకర్తలు, లీడర్స్, పార్టీ, అంతే కదా పొలిటీషియన్స్ అంటే ఇప్పటికే సమాజంలో కొంత మంచి పేరు అనేది చెడిపోయింది. అంతే కదా, జనరల్గా మీ యూత్ మాట్లాడుకునే మాటలు ఎమ్మెల్యే అంటే ఏముందిరా, వాడు సంపాదించుకుంటాడు, ఖర్చు పెడతాడు, వాడు సంపాదించుకుంటాడు, మన ఊళ్ళో నాయకుడు ఉన్నాడు, పలానా రాజుగారు ఉన్నారు, లేదా పలానా లీడర్ ఉన్నారు, ఏమున్నాడు, మనం వెళ్తే పనికి వెళ్తే ఇది డబ్బులు తీసుకుని పని చేస్తాడు అనే పరిస్థితి పొలిటీషియన్స్ మీద ఈ మధ్య కాలంలో అంటే గత 10 సంవత్సరాల నుంచి యువత ఎవరైతే మాట్లాడుకునే మాటలు ఇవి అవి మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సిన్సియర్గా పనిచేసేవాడికి ఎక్కడో ఒకరు ఇద్దరు తప్పు చేసిన సిన్సియర్గా పనిచేసేవాడికి ఏదో కమిట్మెంట్ పనిచేసేవాడికి కొంచెం మాటలు కొంచెం బాధగానే అనిపిస్తూ ఉంటాయి. కానీ ఇవాళ అవన్నిటినీ సరిపోయాలి, వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావాలి. ఏదైతే సిస్టంలో ఒక మార్పును తీసుకురావాలంటే యువతరం రావాలి. యూత్ వచ్చినప్పుడు యూత్ ఆలోచన విధానం, ఇప్పుడు నిజంగా నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి నా వయసు 35 సంవత్సరాలు, 35 ఇయర్స్కి నేను ఎమ్మెల్యే అయ్యా ఈ కాన్స్టిట్యున్సీకి. అంటే ఆ 2009లో మన జిల్లాలోనే యంగెస్ట్ ఎమ్మెల్యే అయ్యినప్పుడు. అంటే మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఏదో చేయాలి, ప్రజలకు ఏదో చేయాలి. చాలా మంది అనేవాళ్ళు మీరు పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అంత సేవ చేయాల్సిన పని లేదు, ఏదో టైం టు టైం చేసి మీరు వెళ్ళి హైదరాబాద్లో ప్రశాంతంగా మాల్స్లో ఉన్న లేకపోతే సినిమాలకు వెళ్ళి రావచ్చు కదా అని అంటే మన మనసు ఒప్పుకోరు. అంటే యూత్ ఆలోచన విధానం గురించి చెప్తున్నాను నేను. ఒక కమిట్మెంట్తో చేయాలి, మనకి ఇచ్చిన బాధ్యతని మనం 100% దానికి న్యాయం చేయాలనే విధంగా యూత్ ఆలోచన ఉంటుంది. దాన్ని ఇవాళ ఆచరణలో పెట్టి చేసిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. కొంచెం ఇచ్చిన వాలంటీర్స్ని ఈ వ్యవస్థలోకి తీసుకొచ్చారు. వ్యవస్థలోకి ప్రతి గ్రామానికి వెళ్తున్నప్పుడు వాలంటీర్స్ కనిపిస్తున్నారు, వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే, దాంట్లో కూడా కొన్ని చోట్ల డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, సరదాగా సర్వీస్ చేద్దామని ఇంకా ఉన్నత చదువు చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ ముఖంలో చూస్తుంటే ప్రతి గ్రామంలో వెళ్ళినప్పుడు తిరుగుతున్నాయి ముఖం, అంటే నిజంగా నాకు చాలా ఆనందం. మేము చేయాల్సింది వాలంటీర్స్ గ్రామాల్లో వాళ్ళే చేస్తున్నారు, అది ఎట్లా వెళ్తుందని మనం చెప్పలేము, కానీ ప్రజలకైతే మంచి మేలు జరుగుతుంది. ఇవాళ నేను చూసినంత వరకు అయితే ప్రజలకి ఏం కావాలన్నా సరే నేరుగా డైరెక్ట్గా ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. ప్రభుత్వం ఇవాళ మన జగన్ గారి వర్కింగ్ స్టైల్ మనకు అర్థమైపోయింది. ఏదేమైనా సరే ఈ ఎలక్షన్స్ వరకే రాజకీయం,
పార్టీలు ఇవన్నీ కూడా ఎలక్షన్స్ వరకే. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే జెన్యున్ గా బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో నేరుగా బెనిఫిషరీ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్ అందేయాలి, తీసుకెళ్లి ఇచ్చేయాలనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేసేసారు. కొంచెం జీర్ణించుకోవడానికి మాకు రాజకీయ నాయకులు కొంత టైం పట్టినా అది తీసుకెళ్లివ్వాల్సిన బాధ్యత ఇవాళ మీ మీద పెట్టారు ఆయన. ఇప్పుడు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం వల్ల దానివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఏదైతే అక్కడ సమస్యలు కావచ్చు, అవసరాలు కావచ్చు ఏదైతే ఉంటాయో అవి నేరుగా అక్కడ మీ దగ్గరికి వచ్చినప్పుడు జెన్యున్ గా మీరు వాటిని గుర్తించి సంబంధిత అధికారులు వాటిని పరిష్కరించే విధంగా, అంటే గ్రామ స్థాయిలోనే గ్రామ సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా ఒక సిస్టమ్ ఆయన ఇవాళ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి మూడు స్తంభాలు ఇప్పుడు మీరే ఉంటారు. ఇప్పుడు గ్రామాల్లో పరిష్కరిస్తున్నారంటే నాకు తెలిసి ఆ 10 మందికి ఎమ్మెల్యే కన్నా ఎక్కువ హోదా గ్రామంలో వాల్యూ ఉంటుంది, అది అందుకుపుచ్చుకోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఇవాళ మీ అందరికీ తెలుసు ఎంత నిజాయితీగా, అంటే నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో ఎట్లయితే ఇన్ని ఉద్యోగాలు ఒక రాష్ట్ర ప్రభుత్వం నియమించిన దాఖలాలు అయితే మటుకు ఇండియన్ హిస్టరీలోనే ఎక్కడ లేదు. 130,000 ఉద్యోగాలు అతి తక్కువ సమయంలో ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీగా ఇవాళ చేసి ఇవాళ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత అయితే మటుకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన ప్రీత ముఖ్యమంత్రి జగన్ గారికి దక్కుతుందని, ఇసుకు పనిచేసి పార్టీ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు వీళ్ళ పిల్లలకి కొన్ని ఉద్యోగాలు ఇస్తే బాగుండు జగన్ గారిని అని చెప్పి మేము జగన్ గారిని డైరెక్ట్ గా అనకపోయినా కింద స్థాయిలో ఉన్న నాయకుల దగ్గర మా అభిప్రాయం చెప్పాం. కనీసం సచివాలయానికి ఒకళ్ళు ఇద్దరు మనం చెప్పిన వాళ్ళు వేద్దామని అంటే అస్సలు జగన్ గారు ఒప్పుకోరండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దీన్ని నిష్పక్షపాతంగా నిజాయితీగా మనం దీన్ని చేయాలి తప్ప ఎక్కడ కూడా చిన్న ఇది మనం ఇచ్చినా సరే ఇది మన నిజాయితీని శంకించే పరిస్థితి వస్తుంది కాబట్టి దాని గురించి అసలు ఆలోచన చేయొద్దన్నారు. అలా అని చెప్తే మా నాయకులు నమ్మలేదు మమ్మల్ని. మా వెనకాల ఉన్న నాయకులందరూ సార్ మీరు చెప్తే అయిపోతుందంట, ఎమ్మెల్యే చెప్తే అయిపోతుందంట, ఎమ్మెల్యేకి ఒక ఉద్యోగం ఇచ్చారంట, లేకపోతే మినిస్టర్ చెప్తే అవుతుందంట అని చెప్పి మంది సెలెక్ట్ అవుతారు. డెఫినెట్ గా ఉన్నత స్థాయికి సెలెక్ట్ అవుతారు. మీ ఉన్నత స్థాయికి మీరు మంచి భవిష్యత్తులో మీరు పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఎక్కడికి వెళ్ళినా సరే నిజాయితీ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీ నిజాయితీ అనే పొద్దున్న మీ ఎదుగుదలకి ప్రధానమైన కారణం అవుతుంది కాబట్టి మీరు జెన్యున్ గా ఉండండి. గ్రామీణయితీయే మనిషి ఉన్నతికి కారణం అవుతుంది. 2009 లో నేను ఎమ్మెల్యే చేశాను, నా మీద సింగిల్ కరప్షన్ ఎలిగేషన్ లేదు. 5 సంవత్సరాలు నేను పనిచేశాను ఒక ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పనిచేసి ఒక సింగిల్ కరప్షన్ ఎలిగేషన్ లేకుండా నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాను. నేను ఇంట్లోనే ఉన్నా, ఎక్కడికి బయటికి రాలా. 2014 నుంచి 2018 వరకు కూడా రాజకీయాలు వంక చూడలేదు. నాకు పిలిచి నాకు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారు. దానికి కారణం ఏంటో తెలుసా, నా నిజాయితీ. నా నిజాయితీయే నా పెట్టుబడి. నియోజకవర్గంలో ఇవాళ నేను గెలుపొందానంటే కొన్నాడు సతీష్ దగ్గరికి వెళ్తే నిజాయితీగా పనిచేస్తాడు, నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేస్తాడనే ఒక సర్టిఫికేట్ నాకు ఉండబట్టే అది కోట్లు విలువైంది. దానికి వాల్యూ లేదు, ఎంతనే వాల్యూ లేదు. మళ్ళీ 2వసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను కాబట్టి మీ అందరికీ కూడా నేను చెప్పేది